Thank you.
రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నిరాదరణకు గురవుతున్న వారు కార్మికులు కష్టజీవులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వాడ వాడల రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గడిచిన 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం, అనేక రకాలైన నిర్ణయాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుంటున్న ఈ సందర్భంగా ఒక సంక్షేమ రాజ్యం దిశగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత జాతుల సమగ్ర అభివృద్ధికి రాజ్యాంగంలో ఏవైతే అవకాశాలు కల్పించారో ఆ రాజ్యాంగం కల్పించిన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని దళితులకు ఇతర వర్గాల మధ్యన అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతంగా షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, షెడ్యూల్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్ట ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 14,000 కోట్లు, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 8,000 కోట్ల రూపాయలను కేటాయించి దాదాపు 22,000 కోట్ల రూపాయలతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారి అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి తోడుగా ఈనాడు మునుపెన్నడు లేని విధంగా ఏ రాష్ట్రం కూడా ఆలోచించిన విధంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు సమాజంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళందరికీ కూడా ఉన్నత చదువులు అభ్యసించడానికి ఇతర దేశాలకు వెళ్ళటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు పై చదువులు చదువుకునే ఒక బంగారు అవకాశాన్ని కల్పించింది కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ విద్యార్థులందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలని ఆలోచన చేసి హాస్టల్స్లో పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా ఇవాళ స్కాలర్షిప్స్ పెంచి మెస్ చార్జెస్ను పెంచి ఈనాడు విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించింది కూడా తెలంగాణ ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలి అంటే 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఈ బడ్జెట్ను మేము సంక్షేమ బడ్జెట్, పేద వర్గాలకు సంబంధించిన బడ్జెట్, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడే బడ్జెట్గా అభివర్ణించడం జరుగుతున్నది. అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాం. మరొకసారి డాక్టర్ అంబేద్కర్ గారు ఏ సిద్ధాంతాలు అయితే మన ముందు పెట్టారో వారి ఆశయాలకు కొనసాగింపుగా వారి మార్గంలో నడుచుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నది. సమసమాజాన్ని స్థాపించాలని, సమస్యలు లేని తెలంగాణను సాధించాలని, ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై దీన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా అందరూ సహకరించి తోడ్పడాలని కూడా నేను కోరుతున్నాను.